గత 15 రోజుల నుండి వర్షాలు పూర్తిగా పడకపోవడంతో మొక్కజొన్న ప్రతి పంట ఎండవేడిమికి పూర్తిగా దెబ్బతినడంతో రైతన్నలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1000 రూపాయలు పంటపై పెట్టుబడి పెట్టినా రైతన్నలు సరైన సమయంలో వర్షాలు పడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి రైతులతో మరంగారెడ్డి జిల్లా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. గత 15 రోజుల నుంచి వర్షాలు పడకపోవడంతో రైతులు వేసిన మొక్కజొన్న పత్తి పంట అయితే పూర్తిగా ఎండవేడిమికి అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం వర్షాకాలంలో చూసుకుంటే జూన్లో కూడా వర్షాలు పడలేదు, జూలై చివరి వారంలో పడటంతో అప్పటికే లేటుగా విత్తనాలు నాటారు రైతులు. పంటలు అయితే పూర్తిగా చేతికి రాని పరిస్థితి ఉంది. ఆ తర్వాత భారీ వర్షాల కారణంగా కొంతమేరకు పంటలు మొత్తం వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కాలక్రమేణా మళ్ళీ మొక్కలు విత్తనాలు నాటి పంటలు కొంతమేరకు ఇప్పుడు ఏపుగా పెరగడంతో ఇప్పుడు పడాల్సిన వర్షాలు పడకపోవడంతో మనం చూస్తున్నాము ఒక పంట పొలంలో అయితే మొక్కజొన్న పంట పూర్తిగా ఎండకు ఎండిపోయిన పరిస్థితి ఉంది. అదే రైతు దగ్గర ఉన్నాం మనం. ఆ రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ వర్షాలు పడకపోవడంతో పంట మొత్తం ఎండిపోతుంది కదా, ఎలా ఏదో ఎలా అనిపిస్తుంది? పూరా తెల్లగా అయిపోతుంది సార్, పూరా తెల్లగా అయిపోతుంది. ఇక మనకు అవసరం రాకుండా ఉంది, పంట అవసరం రాకుండా ఉండదు. ఇక నష్టపరిహారం ఎంత మొక్కజొన్న పెట్టారు, ఎంత పెట్టుబడి? ఎకరా పెట్టినాం సార్, 40-45-35 గట్టిగా. ఇప్పుడు వర్షాలు పడితే ఏమైనా పంట చేతికొచ్చే పరిస్థితి నష్టమే రాదు. సచ్చినాకి ఆడికి వెళ్ళేస్తాడు సార్, రాదు. ఇది నష్టపరిహారమే కావాలంటే ఉండదు. అది ఈ సంవత్సరం వర్షాలు కూడా కొంత లేట్గానే పడ్డాయి కదా? లేట్గానే పడ్డాయి, లేట్గానే వేసారు, కానీ ఇదంతా నష్టపరిహారమే సార్. ఇప్పుడు ఏం ఇప్పుడు తినే అవసరం లేకుండా ఉండదు, తినే అవసరం లేకుండా ఉండదు. ఇది రైతులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వ అధికార యంత్రాంగం అయితే ఈ పంట ఏదైతే నష్టపోతుందో దాన్ని గుర్తించి ప్రభుత్వము పెట్టుబడి సాయం కింద పెట్టిన దాన్ని అయితే కొంతమంది రైతులు, కౌలు రైతులు కూడా ఉంటారు. కౌలు రైతులతో పాటు రైతులు కూడా మొత్తం పంట నష్టపోతున్న పరిస్థితి ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా దీన్ని విచారణ చేసి రైతుల దగ్గర ప్రభుత్వము ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని అయితే రైతులు కోరుతా ఉన్న పరిస్థితి ఉంది.